अंदर की नमस्कार निन्ननी वेंकटेश्वर स्वामी दर्शन चुस्कना वेंकटेश्वर स्वामी कलियुग धर्मा कापाड़कोसम आय मन अर धर्मा परिरक्षार అలాంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ధర్మాన్ని కాపాడడం కోసరం ఆయనకు ప్రార్థనలు చేసి ఈ రోజు నేను దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాను శక్తి స్వరూపిణి ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కాపాడే శక్తి ఉండే తల్లి ఆ తల్లిని ఈ రోజు నేను దర్శనం చేసుకున్నాను నేను ఒకటే కోరాను ధర్మాన్ని పరిరక్షించమని దుష్టుల్ని శిక్షించమని మళ్ళీ సమాజానికి అన్ని విధాల బాగు జరిగే విధంగా ఆశీర్వదించమని పూజలు చేశాను తెలుగు జాతి ఒక అత్యున్నతమైన జాతి ఈ రోజు ప్రపంచం మొత్తం తెలుగు వారికి గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది అదే సమయంలో ఇక్కడ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉండే వారే కాకుండా భారతదేశం మొత్తం ప్రత్యేకంగా తెలుగు ప్రజానీకం దేనికి సహకారం ఇస్తూ భారతీయులందరూ కూడా రెస్పాండ్ అయ్యారు విదేశాల్లో ఉండే భారతీయులు కూడా ఎక్కడికక్కడ న్యాయం కోసరం ధర్మం కోసరం పోరాడారు ఎక్కడికక్కడ ప్రార్థనలు చేశారు ఇప్పుడు కూడా ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు ఎంతో మంది మహిళలైతే ఇంట్లో దుర్గమ్మను పూజ చేయడం ఎవరెవరి మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో ఆ మనోభావాల ప్రకారం వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి ప్రార్థించారు న్యాయం కోసరం పరిరక్షణ వాళ్ళు ఎంతోపైన సరే పరితపించారు కడాన అందరి దేవుళ్ళు దేవతల యొక్క అనుగ్రహంతో ఈ రోజు న్యాయం చేయించే పరిస్థితికి వచ్చింది ముందుకు వచ్చాం అయితే భవిష్యత్తు కార్యక్రమాల కోసరం నేను ముందు పోయే మునుపు ఏ వ్యక్తైనా సరే ఏదైనా చేయాలనుకున్నప్పుడు మానవ సంకల్పానికి దైవ సహాయం కూడా ఉండాలి ఆశీస్సులు ఉండాలి అందుకనే ఈ యాత్రకు నేను శ్రీకారం చుట్టాను అన్ని ప్రాంతాల్లో కొంతమందికైతే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని మనోభావాలు ఉంటాయి ఆ మనోభావాలను కూడా గౌరవిస్తూ మొత్తం తెలుగు ప్రజానీకాన్ని మళ్ళీ సేవ చేసి అవకాశం కల్పించే విధంగా పూజలు చేసి తద్వారా భవిష్యత్తు కోసం నాంది పలుకుతాను అందుకే ఈ రోజు రెండో రోజు ఇక్కడ చేశాను రేపు విశాఖపట్నం వెళ్ళి అక్కడ సింహాచలం దేవుణ్ణి దర్శనం చేసుకుంటాను మళ్ళీ 5వ తారీఖున ఏదైతే శ్రీశైలం వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుని అక్కడి నుంచి దర్గా గాని అన్ని మతాలకు కూడా సంబంధించిన అందర్ని గౌరవించే విధంగా అవన్నీ కూడా కార్యక్రమాలు చేసి తర్వాత క్షేత్రస్థాయిలో ఏం చేయాలనో ఆలోచించి ముందుకు పోతాం నా అభిమతం ఒకటే తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో పెట్టాలనేది నా సంకల్పం అందుకోసమే 45 ఏళ్ళు పని చేశాను ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో పని చేసి వీళ్ళందరి ఆశీర్వాదాలతో ఎన్ని దుష్ట శక్తులు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తూ ముందుకు పోతాను అదే సమయంలో ప్రజలందరిని ఒకటే కోరుతున్నా ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మాన్ని మనం పరిరక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అధర్మం గాని ముందుకొచ్చి ఇష్టానుసారంగా తయారైతే అందరి బ్రతుకులు అతలాకుతలం అవుతుంది భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది అందుకనే రాష్ట్రంలో పనిచేసే అధికార యంత్రాంగాన్ని గాని మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి అదే మరి ప్రజలు కూడా ఆలోచించండి అందరం కలిసి సమిష్టిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందు పోయే విధంగా అందరం కలిసి సంఘీయ భావంతో ముందు పోవాలని మరొకసారి కోరుకుంటూ దుర్గమ్మను మరొకసారి ప్రార్థిస్తూ ఈ రాష్ట్రంలో మళ్ళీ పూర్వ వైభవం వచ్చేట్టుగా
ఇక్కడుండే ప్రజానీకానికి అన్ని విధాల న్యాయం జరిగే విధంగా సకల సంపదలు వచ్చే విధంగా ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం లేదు, నేను నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడడం లేదు. మా పార్టీ ఏదైనా స్పందన ఉంటే పార్టీ వాళ్ళు ఇస్తారు. నేను ఇప్పుడు ప్రత్యేకంగా ఒకటే ఆలోచించాను. ఇవన్నీ కూడా నేను చెప్పిన బ్రాడ్ కాన్సెప్ట్లో భాగం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఏదైతే చెప్పానో రకరకాల పన్నాగాలు ఉంటాయి, అవన్నీ నేను ఇక్కడ మాట్లాడడం లేదు. రాజకీయాలు మాట్లాడేటప్పుడు స్పష్టంగా నిర్మోహమటంగా మాట్లాడడం చెప్పాను. ఈ 54 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా తెలివారితో పాటు మీద వాళ్ళందరూ కూడా మీకోసం నిరంతర పూజలు కానీ మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజలు? ఇది నా జన్మ సార్థకమైంది. ఒక వ్యక్తి కావాలని చెప్పి ఏ విధంగా అయినా సరే ఇబ్బందులు పెట్టినప్పుడు చేసిన పని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా అరుదు. అందులో కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగంలో మరీ మర్చిపోతూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎక్కడికక్కడ ప్రతిఘటించి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు, నిరసనలు తెలియజేశారు. హోరెత్తించే విధంగా వాళ్ళంతా కూడా ముందుకు పోయారు. ఒక దేశం కాదు, 70-80 దేశాల్లో చేశారు. హైదరాబాద్లో అయితే చాలా ఇబ్బందులు వస్తే కడాన గచ్చె బౌలిలో కాల్ ఇచ్చారు. సైబర్ టవర్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాటిట్యూడ్ కన్సార్ట్ అనే పేరు పెట్టి ఒక్క పిలిపిస్తే ఎవరు దానికి నాయకత్వం వహించలేదు. వాళ్ళు వాళ్ళే చేశారు. రాజకీయ పార్టీలు లేవు, మహానాయకులు లేరు. మామూలుగా ఉద్యోగస్తులు ఒక పిలుపులిస్తే లక్షల మంది జాయిన్ అయి న్యాయం కోసం నినదించారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అలాంటి సంఘటనలు ఒకరోజు కాదు, 52-53 రోజులు ఇప్పటికి కూడా పూజలు చేసేవాళ్ళు కాశీకెళ్ళి కోటి దీపారాధన చేశారు, అన్నదానాలు చేశారు, అనునిత్యం ప్రార్థించారు. కొంతమంది భోజనం చేయకుండా దిగులు పడి చాలా అవస్థపడ్డారు. కొంతమంది ప్రాణత్యాగాలు చేశారు. ఇవన్నీ చూసినప్పుడు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఇవన్నీ చూసినప్పుడు నా జన్మ సార్థకమైందని నేను భావిస్తున్నా. అదే భవిష్యత్తులో కూడా నా శేష జీవితాన్ని ప్రజాహితం కోసం ప్రజల కోసం అంకితం చేస్తా ముందుకు పోతాను. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం. స్కాములు, స్కీములు, కబ్జాలు, అవినీతి రాజకీయాలు కలమే అక్షర కళమై పోరాడుతాం. కలగన్న తెలంగాణగా తీర్చిదిద్దుకున్నాం. ప్రభాత సూర్యుడు, జాతీయ తెలుగు దినపత్రిక.